హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయలతో వెల్లుల్లి కారం వేసేసుకొని చేసుకున్నారంటే భలే టేస్టీగా ఉంటుందండి. స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. దీంట్లోనే గుప్పిడింత కరేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న 3 నుంచి 4 ఉల్లిపాయలు వేసేసుకొని దీంట్లోనే చిటికెడంత పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకుంటూ ఉండాలండి. మధ్యలో మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే సాఫ్ట్గా తయారవుతాయి. ఒక మిక్సీ జార్లో 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని వేసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోవడమే అండి. దీంట్లోనే 20 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మెత్తని పేస్ట్లా చేసేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మధ్య మధ్యలో వెల్లుల్లి రెబ్బలు తగులుతూ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు అనేది మగ్గాయో లేదో చూసుకుందాము. ఉల్లిపాయలు అనేది ఇలా మిక్స్ చేసిన కొద్దీ కొంచెం సాఫ్ట్గా తయారవుతాయండి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న వెల్లుల్లి ముద్దని దీంట్లోకి వేసేసుకోండి. ఇలా మొత్తాన్ని ఒకసారి వేసేసుకున్నాక వెల్లుల్లి ముద్ద అంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. మనం కలుపుకునేటప్పుడు బాగా జాగ్రత్తగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయకంతా కూడా వెల్లుల్లంతా పట్టించేసేసుకొని మనకేంటంటే ఈ టైంలో మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఉల్లిపాయలోంచి పచ్చి వాసన పోయి కమ్మని వాసన వస్తూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం కొద్దిసేపు ఇలా మిక్స్ చేస్తున్న కొద్దీ ఉల్లిపాయ అంతా కూడా దగ్గర పడిపోయి ఈ విధంగా తయారవుతుందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీంట్లోనే గుప్పిడెంత కొత్తిమీరని వేసేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు మనం ఇలా చేసి పెట్టారంటే పిల్లలకు కూడా పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చిద్దండి. దీని కాంబినేషన్గా మనం ఏదైనా ఆమ్లెట్ కూడా వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.